ప్రతి కుటుంబానికి మంచి ఇళ్లు ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఇళ్లు లేని ప్రతి కుటుంబానికి వారు నచ్చిన విధంగా వారి స్వంత స్థలంలోనే కట్టుకునే అవకాశం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారిక వర్గాలకు రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డితో కలిసి జిల్లా అధికారిక యంత్రాంగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక రానున్న నేపథ్యంలో గ్రామస్తులకు లబ్ధి చేకూరేలా పక్క ప్రణాళికలు తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. కొంత లాస్ట్ 3 డేస్లో సార్ అన్ని నేమ్స్ వెళ్ళాయి. మనం ఏం చేసాం సార్, ఈ 10 ఎప్పిడిఓస్ని ఈ ల్యాండ్ లెస్ వాళ్ళకి అసలు లైవ్లీవుడ్ ఏంటి, వాళ్ళు టౌన్కి వచ్చేంత మంది బతుకుతున్నారు, అక్కడ ఏం పని చేస్తున్నారు, అసలు ఏంటి ఇన్కమ్ జనరేషన్ అనేది ఒకటి చూస్తాం సార్. ఇక తర్వాత హౌసెస్ ఒకటి మామూలుగా మనం పెద్ద డిస్ట్రిక్ట్ మీద చెప్తాం. ఇక వ్యవసాయం వచ్చేటప్పటికి అది చార్జెస్ సార్ అని చెప్తారు సార్. ఇక హార్టికల్చర్ దగ్గరికి వచ్చేటప్పటికి సార్ ఇప్పుడు ఒక తీసుకోగలిగితే 1 ఎకరే లీజ్ పెట్టగలుగుతాం సార్. ఒక 200 ఎకర్స్ అది ఒక స్కోప్ సార్. తర్వాత సార్ డైరీలో వచ్చేటప్పటికి వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? యూ హ్యావ్ యూ వాంట్ ఎ హౌస్ ఆర్ యూ వాంట్ ఎ ట్రాక్టర్ యూ వాంట్ సమ్ పెండాల్స్ యాజ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ల్యాండ్ ఉందా పెండాల్స్? లేదు, ఒక మినీ డైరీ, ఒక 6 బర్రెలు, ఒక చిన్న షెడ్ అట్లా ఏం కావాలి అంటే మనం చేయగలిగేటువంటి కొన్ని ఒకటి కావాలని ఉంటుంది కానీ విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్. వాటి నడపలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆటో కావాలంటాడు, అన్ని ఆటోలు ఎక్కడ నడుస్తాయి? అల్టిమేట్గా 6 నెలలకు అమ్ముకుంటున్నాడు.